మీరు చేస్తున్న బిజినెస్ మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే నేను బిందు ఇవాళ నాతో పాటు ఉన్నారు పండిత్ వంశీ భటాచార్య గారు ఆయన అడిగి ఎన్నో విషయాలను ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు నమస్తే గురుగారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో వృత్తి వ్యాపారం ఉద్యోగం ఈ మూడు అనేది వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి వాళ్ళ జాతక చక్రం బట్టి వాటిని ఎలా నిర్ణయిస్తారు జాతక చక్రంలో ఉండేటువంటి దాంట్లలో వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ మూడు కూడా దశమ స్థానాన్ని అనుసరించి జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా చెప్పుకోవడానికి ఇది భాగ్యానికి సంబంధించి అంటే ఇటు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా ధనానికి మూలమైనటువంటివి వైటన్ రోల్ ఎందుకు ప్లే చేస్తున్నాయి అంటే ఒకవేళ డబ్బు ఉంది అని అంటే కనుక ఇవన్నీ కూడా నడిపించేస్తాయి ఇది నిజానికి అవసరానికి మించినటువంటి డబ్బు ఉంటే దాని తర్వాత తరాల వాళ్ళు అంత తెలివైన వాళ్ళుగా పుట్టరు అని అంటారు కారణం ఏమిటంటే ఇక్కడ ఆ దశమ స్థానానికి సంబంధించి అవసరానికి మించినటువంటి వసతులు ఉన్నాయనుకోండి ఇక ఆయనకు కావలసింది అంటూ ఏమీ ఉండదు అలా జాతక చక్రంలో దశమ స్థానం అనేటువంటిది రాజ్యభావంగా చెప్పబడుతుంది ఈ రాజ్యభావంలో తన యొక్క సెటిల్మెంట్స్ ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే నాలుగో ఇల్లు ప్లే చేసేదేమో మనకు ఇక్కడ ఉండేటువంటి వస్తువులకు సంబంధించి స్థానం గాను వీటికి సంబంధించి ఉంటే కనుక దశమ స్థానం అనేటువంటిది మనం ఈ సొసైటీలో ఎటువంటి స్థానాన్ని పొంది ఉన్నాం అది బిచ్చగాడు మొదలుకొని బిల్గేట్స్ వరకు చెప్పుకోవచ్చు మనం అంటే వారి వారి స్థానాలు అనేటువంటివి మీరు చెప్పినట్టుగా వృత్తి ఉద్యోగము వ్యాపారాల మీదనే ఆధారపడి ఉంటుంది లేదా ఏం పని చేస్తాడు అనేటువంటిది ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి దాంట్లల్లో ఉండాలంటే ప్రధానంగా కుల వృత్తులకు సంబంధించినటువంటి పదం మనకు వస్తుంది లేదా తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆచారం అంటే తండ్రి ఒకవేళ ఏ తాపి మేస్త్రి ఉన్నాడు అనుకోండి తెలియకుండా తండ్రి దగ్గరనే అనువంశికంగా అతను పనిచేస్తూ తండ్రి గారిని అన్వయిస్తూ వెళ్ళేటువంటిది ఇక్కడ మనకు ఉంటుంది అంటే ఇక్కడ భాగ్యానికి సంబంధించిన బలము దశమానికి గనక వస్తే తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క వృత్తిని ఆయన చేపడతాడని చెప్పుకోవచ్చు అది వృత్తి అనండి ఉద్యోగం వ్యాపారమనండి అంటే ఈ వృత్తి ద్వారానే ఉద్యోగమా వ్యాపారమా ఇక్కడ ఈ రెండింటిని మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ అనువంశికంగా రావడం అంటే ఏమిటి తండ్రి చేసిన తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తే గనక ఆ సంతానము మనకు ఈ యొక్క అనువంశికంగా వస్తున్నట్టు అంటే మనం ఏదైతే కుల వృత్తి పరంగా అని మనం ఎంతకైతే అన్నామో ఆ పరంగా ఉండేటువంటి ఎందుకంటే వాడి చిన్నప్పని కూడా తెలియకుండానే బైహాడేషన్ అనేటువంటిది ఉంటుంది గనక ఇదే గనక తను స్వయంగా నిర్ణయం తీసుకొని అంటే తాను అంటే ఒక సొసైటీలోకి వెళ్ళిన తర్వాత తనకు ఉండేటువంటి అవగాహన మేరకు ఈ వృత్తి బాగుంటుంది లేదా ఈ ఉద్యోగం బాగుంటుంది లేదా ఈ వ్యాపారం బాగుంటుంది అని నిర్ణయం చేయడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు వాటి నిర్ణయం తీసుకోవడం కోసం తన విచక్షణ జ్ఞానమైనటువంటి ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటిది అవుతుంది పంచమ స్థానం మంత్రాంగ స్థానం అంటే అతను ఏ విధంగా ఒక పనిని నిర్వర్తన చేస్తాడు ఒక పనిని అప్పచెప్పినప్పుడు అతని హృదయంలో ఉండేటువంటి బలము ఎలాంటి ఆలోచనను సంకల్పాలకు సంబంధించినటువంటి దాంట్లో మంత్రానుష్ఠాన బలం అంట మంత్రానుష్ఠానం అంటే ఏ మాయిల్ మంత్రాలు కాదు మంత్రము అంటే రహస్యం ఒక పనిని చెయ్యాలి అన్నప్పుడు ఏ విధమైనటువంటి ఒక స్ట్రక్చర్ను ప్లాన్ చేసుకుంటాము ఆ వే ఆఫ్ మెథడాలజీ వర్క్ను దాని మంత్రాంగ బలం అంటారు ఈ మెథడాలజీ అంతా కూడా పంచమం పైన ఆధారపడి ఉంటుంది కనుక ఒక వ్యక్తిలో మీరు చెప్పినట్టుగా ఈ రోల్ చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం అనేది తెలియాలంటే ప్రధానంగా వాడి దశమ స్థానాన్ని వాటికి అనునాయంగా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పంచమము భాగ్యము ద్వితీయ స్థానాలకు సంబంధించి అంటే ఎటువంటి ధనాన్ని తాను సంపాదిస్తున్నాడు అనేటువంటిది అష్టమం కూడా ఇందులో కొంత భాగం అంటే నిజానికి ఒక జాతకంలో ఏ భావాన్ని మనం చూడాలనుకున్నా మిగిలిన భావాలలో ప్రధానంగా కుటుంబము వాక్కు విత్తము ధనం అనేటువంటిది రెండవ భావంలో ఉంటే పంచమ స్థానంలో మంత్రాంగం ఉంటుందంటే అతని విద్య కూడా దాన్ని సహకరించగలగాలి అక్కడ ఉన్నత విద్యలు కానివ్వండి ఏంటి సంబంధించి అలాగే అష్టమానికి సంబంధించి అతనికి అదృష్టం కూడా దానికి ఆ విధంగానే చేయాలి అంటే చేసేటువంటిది వృత్తి అతని ఉద్యోగమా వ్యాపారమా చూడ్డానికి మూడు ఒకలాగానే రిజల్ట్స్ ఇవ్వవచ్చు ఇందులో ఏదేదైతే లోపిస్తూ ఉంటుందో ఆ లోపాలలో ఉండేటువంటి సర్దుబాట్లను బట్టి అతను వ్యాపారాలు చేసి నష్టపోయి ఉద్యోగస్తుడిగా స్థిరపడడం లేదా ఉద్యోగాలు చేస్తూ చేస్తూ వాటికి అతనికి ఉండే క్రియేటివిటీ వల్ల ఇలా కాదు అంటూ తను వ్యాపారంలోకి మరల్చబడడం ఇలా వృత్తిని ఈ యొక్క ఉద్యోగంగాను దాన్ని వ్యాపారంగాను కూడా మార్చుకునేటువంటి అయితే గురుగారు ఒక చిన్న ప్రశ్న జాతకాన్ని బట్టి ఈ పర్సన్ ఉద్యోగం చేస్తే బాగుంటుందా లేకపోతే వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది మీరు చెప్పగలుగుతారా ఒక మనిషి జాతకాన్ని చూసి తప్పకుండా మీతో ఈ విఫలంగా చెప్పిన విషయం అదే జాతక చక్రంలో జ్యోతిష్యున్ని ప్రతి వ్యక్తి పుట్టంగానే పూర్వం నుంచి కూడా పుట్టుపత్రిక రాయించండి అని ఒక అలవాటుని ఎందుకు పెట్టారు అంటే జననీయ జన్మ సౌఖ్యానం వర్ధనీకుల సంపద పదవీ పూర్వపుణ్యానం లిఖ్యతే జన్మపత్రిక అని జాతక చక్రం రాసేటప్పుడు పైన మీరు అంటే పూర్వం రాసేటువంటి వాళ్ళ పద్ధతుల్లో తప్పకుండా మేము రాసే జాతక చక్రాలపైన పత్రికలపైన రాసి ఉంటుంది అది అంటే జననీ జన్మ సౌఖ్యం ఏదైతే ఉందో జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపద అంటే కుల అంటే ఇందాక నేను చెప్పాను వృత్తి లేదా ఉద్యోగం వ్యాపారం పారంపర్యంగా వచ్చేది వర్ధనీ కుల సంపద పదవి పూర్వ పుణ్యానాం పదవి అంటే దశమ స్థానం అని ఇందాకే అనుకున్నాం పూర్వపుణ్యానం అతనికి వచ్చినటువంటిది ఈ గ్రహస్థితి వలన కలిగినటువంటి పూర్వపుణ్య ఫలస్థలం ఏ విధంగా ఉంది దాన్ని లెక్క వేసుకోవడానికి మనకు జ్యోతిష్ శాస్త్రం పుట్టినప్పుడే ఆ రోజున అడుగుతాడు ఏమండి మా వాడు ఉద్యోగస్తులు అవుతాడా వ్యాపారస్తులు అవుతాడా ఏమిటి అని తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా జాతక చక్రంలో ఒక జాతకాన్ని గనక చక్కగా పరిశీలించినట్లయితే ఇతనికి విద్యా స్థానం ఏ విధంగా ఉంటుంది ఇతను తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి తృతీయాన్ని అనుసరించి అతని పరాక్రమం ఎంతవరకు ఉంటుంది అంటే సాహసించి ఎంతవరకు చేస్తాడు అని పంచమంలో ఉండేటువంటి ఉన్నత విద్య తన యొక్క మంత్రాంగ బలము అలాగే శత్రువులపైన జయాన్ని చేకూర్చేటువంటి విషయాలుగా అంటే ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి ప్రత్యర్థి పైన గెలవాలి ఒక డాక్టర్ ఉన్నాడు రోగాలపైన గెలవాలి అలాగే ఒక వ్యాపారస్తుడైనటువంటి వాళ్ళు ధనాల్ని రుణంగా ఇచ్చేటువంటి వాడు ఉంటాడు అవన్నీ కూడా ఆరో ఇంట్లో శుభగ్రహం ఉంటేనే అవి నడుస్తాయి అంటే ఇక్కడ మీరు చెప్పినట్లుగా దశమ భావానికి సంబంధించి నటువంటి గ్రహము భావము భావాధిపతి ఆ దానికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఎక్కడ బలం చేకూరుతుందో అందులో ఈ భావానికి సంబంధించిన బలం ద్వారా ఈ యొక్క ఉద్యోగమా వ్యాపారమా వ్యవహారమా తప్పకుండా చేయవచ్చు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా మా ప్రేక్షకులకు వివరించినందుకు సంతోషం